పెళ్లి చూపులకి పెళ్ళిళ్ళకి ఇంట్లో ఉన్న ఫంక్షన్స్కి మనం స్కిన్ను మంచిగా కావాలి, చర్మం మంచిగా ఆరోగ్యంగా ఉండాలి, సంరక్షించుకోవాలి అనుకుంటున్నారా? నేను ఈ వీడియో సిరీస్ అనేది నేను ఎందుకు చేస్తున్నానంటే ఇటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయని మీరు తెలుసుకొని దీనికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చని. అయితే మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటని అంటే, మనము ఇతరత్ర ఈ పీల్స్ కానీ లేజర్స్ కానీ ఇలాంటివన్నీ మనం చక్కగా చేయించుకోవచ్చు. నా పాత వీడియోస్లో నేను మీకు ఒక వీడియో సిరీస్ తయారు చేసింది ఎందుకనంటే, ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అనే దాని గురించి అని మీకు వివరించాను. ముఖ్యంగా మనం ఒక మంచి సన్స్క్రీన్, చర్మం పైన పొరలో మంచి ఒక లేయర్ ఫామ్ అయి అక్కడ దుమ్ము ధూళి సూర్యుడు వెలుతురు పడకుండా ఉండేటట్టుగా మనం అది చేస్తామన్నమాట. దాని తర్వాత చర్మంలో కలిగి అలానే సన్స్క్రీన్ ఉన్నగాని చచ్చుకుపోయి చర్మాన్ని డ్యామేజ్ చేసిన దానికి నైట్ టైం క్రీమ్స్ అనేటివి మంచిగా దోహదం చేస్తుంది. దాంతో రికవరీ అనేది చక్కగా ఉంటుంది. అలానే గ్లూటథయాన్ విటమిన్ సి టాబ్లెట్స్ అనేవి చర్మం కిందకెళ్ళి వచ్చి మంచిగా రక్తంలోంచి వచ్చి మంచిగా దాని యాంటీఆక్సిడెంట్ ఎఫెక్ట్స్, రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ ఏవైతే డ్యామేజ్ జరుగుతుందో సూర్యుడు వెలుతురుతోటి, అలానే దుమ్ము ధూళితోటి, పొల్యూషన్తో జరుగుతున్న డ్యామేజ్ తోటి ఆ చర్మంలో ఉన్న డ్యామేజ్డ్ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ ఇంకా జరగకుండా దాని నుంచి తీసేస్తుంది. దానికి తగ్గట్టుగా పీల్స్ 15 రోజులకు ఒకసారి, లేక అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సుపీరియర్ టెక్నాలజీ, దాంతో మంచి సేఫ్ రిజల్ట్స్ ఉండేటివి లేజర్స్ గురించి అని నేను మీకు లాస్ట్ వీడియోస్లో వివరించాను. ఇవి కాకుండా ఇంకేమైనా సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయా అనే దాని గురించి అని సందేహాలు వస్తాయి. లేజర్స్ పీల్స్ కాదండి, ఇంకేమైనా సింపుల్ సాఫ్ట్వేర్ ప్రొసీజర్స్ ఏమైనా ఉంటాయా అని అడుగుతూ ఉంటారు. నాకు పెళ్లి చూపులు ఒక వారం రోజుల్లో ఉంది. అలానే కాకుండా మనకి పెళ్లి చూపులు ఒక 4 రోజుల్లో ఉంది, 3 రోజుల్లో ఉంది, పెళ్ళి ఒక 1 వారం రోజుల్లో ఉంది. అలాంటప్పుడు నేను ఏమైనా చేయొచ్చా? ఫంక్షన్స్ 1 వారం రోజుల్లో ఉంది, నేను చర్మాన్ని మంచిగా షైనీగా ఏమైనా తయారు చేసుకోవచ్చా అని సందేహాలు వస్తూ ఉంటాయి. అంత సమయం లేనప్పుడు మీకు సింపుల్గా హైడ్రేటింగ్ మాస్క్లు, హైడ్రేటింగ్ ప్రొసీజర్స్ అనేటివి చేస్తూ ఉంటాం. హైడ్రేషన్ అనేది మీ చర్మంలోకి వెళ్ళినప్పుడు మంచి సాఫ్ట్గా బేబీ స్కిన్ లాగా, హెల్తీ స్కిన్ లాగా తయారవుతుంది. దీనికోసమని మనం డిఫరెంట్ ప్రొసీజర్స్ అనేటివి చేయొచ్చండి. పంకిన్ పీల్స్ అనేటివి చేయొచ్చు, మెరైన్ మాస్క్లు అనేటివి చేయొచ్చు, మెరైన్ మాస్క్ విత్ డిఫరెంట్ స్టెప్స్ అనేటివి మనం చేయొచ్చు. దాంతోపాటు ముఖ్యమైనది హైడ్రాఫేషియల్ అనేది చేయొచ్చు. ఈ హైడ్రాఫేషియల్ ప్రొసీజర్స్ అనేది చేయటంతో మీ చర్మంలో మంచిగా హైడ్రేషన్ అనేది జరుగుతుందండి. అలానే కొద్దిగా ట్యాన్ అనేది తగ్గుతుంది, చర్మంలో షైన్ అనేది బాగా రావచ్చు, అలానే సాఫ్ట్ స్కిన్ అనేది అవ్వచ్చు అనమాట. ఈ హైడ్రాఫేషియల్ అంటే ఏంటి, నీడిల్స్తో పెట్టి చేస్తారా ఏంటి అని చెప్పి కూడా ఆలోచిస్తారు. ఇలానే కాకుండా ఫోటోఫేషియల్ అనే ప్రొసీజర్స్ కూడా చేయించుకోవచ్చు. ఈ ఫోటోఫేషియల్ ప్రొసీజర్స్ అనేటివి చేయించుకుంటుంటే, హైడ్రాఫేషియల్ అనేది చేయించుకుంటుంటే మీ చర్మంలో మెరుపు అనేది మంచిగా వస్తూ ఉంటుంది. మరీ తెల్లగా అయిపోతారని కాదండి, కాకపోతే మీ భుజం పైన, ఛాతి పైన ఉన్న చర్మానికి, రంగుకి దానికి తగ్గట్టు అన్నట్టుగా మనం ఈ మందులు అనేటివి బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ప్రొసీజర్స్ కూడా చాలా బాగా రిజల్ట్స్ తీసుకొస్తాయి అన్నమాట. ఇలానే కాకుండా మంచి రిజల్ట్స్ అనేటివి మీకు కావాలి అనంటే మీరు మా దగ్గరకు వస్తే ఒరిజినల్ మెషిన్స్ ఉంటాయండి. హైడ్రాఫేషియల్ అని ప్రతి చోట చెప్తారు కానీ అవి ఒరిజినల్ మెషిన్స్ ఉండవు. మన దగ్గర అత్యాధునికమైన ఒరిజినల్ మెషిన్స్ అనే వాటితోటి యూస్ చేసుకొని మీకు చక్కటి రిజల్ట్స్ అనేటివి పొందటానికని మీరు చేయించుకోవచ్చు. ఈ హైడ్రాఫేషియల్స్ అనే దాంతో మీకు చర్మంలో చక్కగా నిగారింపు అనేది వస్తుందండి, మంచిగా నిగనిగలాడే చర్మం కూడా రావచ్చండి. కాకపోతే వాటికి తగ్గట్టుగా మనం మందులు వాడుకుంటూ, లేజర్స్ చేయించుకుంటూ దాంతోపాటు కంబైన్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. కానీ వారం రోజులు, నెల రోజులు టైమే ఉన్నప్పుడు ఇలాంటి ప్రొసీజర్స్ చేయించుకోవటం కూడా చర్మానికి సేఫ్గా ఉంటుంది. చర్మానికి ఇవి చేయించుకున్నప్పుడు మీకు చక్కగా మంచిగా స్కిన్ అనేది బాగా మంచిగా వస్తుందండి. చక్కగా మంచిగా స్కిన్ ఆరోగ్యవంతంగా కావాలి అనంటే ఇలాంటి ప్రొసీజర్స్ చేసుకొని మీకు వారం పాటు, 15 రోజుల పాటు మీకు ఈ రిజల్ట్స్ ఉండేటట్టుగా చూసుకోవచ్చు. ఫంక్షన్స్ అయిన తర్వాత కూడా మీరు వీటిని మెయింటైన్ చేసుకోవచ్చు అండి. నెలకు ఒకసారి 6 నుంచి 8 సార్లు వరకు మీరు అది చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఇదండి విషయం, మీరు ఏ విధమైన ప్రొసీజర్స్ చేసుకుంటే చర్మానికి చక్కగా చేసుకోగలరు, సేఫ్గా బాగుంటుంది, అలానే ఆరోగ్యవంతంగా ఉంటుంది అనేది మీరు తెలుసుకున్నారు. సో నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. ఇలాంటి వీడియోస్ కావాలి, మీకు మంచిగా చూడాలి అనంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ చుట్టాలకి, శ్రేయోభిలాషులకి
ఎవరికైనా కానీ లేజర్ ప్రొసీజర్స్ వద్దు, పీల్స్ వద్దు, సింపుల్ ఫేషియల్ హైడ్రోఫేషియల్ ప్రొసీజర్స్, ఫోటోఫేషియల్ ప్రొసీజర్స్, అలానే హైడ్రేటింగ్ ప్రొసీజర్స్, చర్మంలో మంచి షైన్ వచ్చేటట్టుగా సాఫ్ట్వేర్ ప్రొసీజర్స్కి కావాలి అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోస్ షేర్ చేయండి. మీకు ఇతరత్ర చర్మానికి అలానే జుట్టుకు సంబంధించిన ఇతరత్ర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు తప్పకుండా కామెంట్స్ చేయండి. ఆ కామెంట్స్కి నేను వీడియో రిప్లైస్ కానీ టెక్స్ట్ రిప్లైస్ కానీ తప్పకుండా చేస్తాను. సో ఇదండి విషయం. నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ నేను మీ ముంగట వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీహిల్స్ హైదరాబాద్లో చీఫ్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.